హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం యూనిట్స్ ఈరోజు మనం టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయిన సౌత్ కొరియా హెర్రర్ మూవీ గోంజియామా హాంటెడ్ ఐజ్లో మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం సౌత్ కొరియాలో ఉన్న థ్రాడ్ మోస్ట్ హెర్రర్ ప్లేస్ అయిన గోంజియామా సైకాటిక్ హాస్పిటల్ని బేస్ చేసి తీసిన మూవీ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మూవీలోకి వచ్చేద్దాం మూవీ స్టార్టింగ్లో ఇద్దరు అబ్బాయిలు సౌత్ కొరియాలోని త్రాడ్ మోస్ట్ హరర్ ప్లేస్ అయిన గొంజియామా సైకార్థిక్ హాస్పిటల్కి వెళ్తారు ఆ హాస్పిటల్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఫోర్ నాట్ టూ రూమ్ని ఇప్పటిదాకా ఎవరు ఓపెన్ చేయలేకపోయారు ఈ ఇద్దరు ఎలాగైనా ఆ డోర్ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు సడన్గా వాళ్ళకి ఎవరు నవ్వుతున్న వాయిస్ వినిపిస్తుంది ఏదో ఆకారం వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది సడన్గా వాళ్ళు చేస్తున్న లైవ్ ఆగిపోయి ఆ ఇద్దరు అబ్బాయిలు ఎంత వెతికినా దొరకరు ఇప్పుడే మనకి మూవీలో మన మెయిన్ క్యారెక్టర్ అయిన హాన్ జూన్ని చూపిస్తారు హాన్ జూన్ ఒక యూట్యూబర్ ఈ ఇద్దరు అబ్బాయిల మిస్సింగ్ న్యూస్ చూసి హాన్ జూన్ తన యూట్యూబ్ ఛానల్ కోసం ఆ ప్లేస్లో లైవ్ టెలికాస్ట్ చేద్దామని డిసైడ్ చేసుకుంటాడు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఓపెన్ అయిన గొంజి గొంజియామా హాస్పిటల్ కొరియాలోనే బెస్ట్ మెంటల్ హాస్పిటల్ కానీ నైన్టీన్ సెవెంటీ నైన్లో పేషెంట్స్ అందరూ ఒక్కసారిగా సూసైడ్ చేసుకొని చనిపోయారు ఆ హాస్పిటల్ డైరెక్టర్ కూడా ఒక్కసారిగా మాయమైపోయింది అప్పటినుంచి ఆ హాస్పిటల్ క్లోజ్ చేసేశారు నిజాలు తెలుసుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు తిరిగి రాలేదు అని హాన్సూన్ చెప్పి నెక్స్ట్ డే లైవ్ చేయడానికి సిద్ధపడతాడు హాన్సూన్ లైవ్ టెలికాస్ట్ కోసం సిక్స్ మెంబర్స్ని గ్యాదర్ చేసుకుంటాడు వాళ్ళ పేర్లే అన్హియోన్ చార్లైట్ జీన్ సుంగ్హున్ సియాంగుక్ జీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే అందరూ కలిసి ఆ గోంజియామ హాస్పిటల్ దగ్గరికి క్యాంప్ వేసుకొని లైవ్ టెలికాస్ట్ కోసం రెడీ అవుతారు సుంగ్హుంగ్ సియాంగ్క్ ఆ హాస్పిటల్కి వెళ్ళి కావాల్సిన అన్ని ప్లేసెస్లో కెమెరాస్ పెట్టి మళ్ళీ క్యాంప్కి తిరిగి వస్తారు హంజున్ క్యాంప్లోనే ఉండి లైవ్ టెలికాస్ట్ని మానిటర్ చేస్తూ ఉంటాడు మిగతా ఆరుగురు గోంజియామ హాస్పిటల్కి చిన్నగా వెళ్తూ ఉంటారు అందరూ ఆ గోంజియామ హాస్పిటల్కి వచ్చేస్తారు హాన్ జూన్ లైవ్ టెలికాస్ట్ని స్టార్ట్ చేస్తాడు అందరూ చిన్నగా హాస్పిటల్లోకి ఎంటర్ అవుతారు చిన్నగా సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతారు చార్లెట్ ఒక బౌల్లో హోలీ వాటర్ పోసి దయ్యాలు ఉన్నాయా లేదా అని కనుక్కోవాలని ట్రై చేస్తారు సియోంగుక్ లైవ్లో మాట్లాడుతూ ఉంటాడు సడన్గా డైరెక్టర్ రూమ్ డోర్ గట్టిగా కొట్టుకుంటుంది అందరూ చిన్నగా ఆ రూమ్లోకి ఎంటర్ అవుతారు అక్కడ వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ డైరెక్టర్ ఫొటోస్ కనిపిస్తాయి సడన్గా మళ్ళీ వాళ్ళకి డోర్స్ కొట్టుకున్న సౌండ్స్ వినిపిస్తాయి కట్ చేస్తే చార్లెట్ జీయూన్ ఫస్ట్ ఫ్లోర్లో రికార్డ్ చేయడానికి స్టార్ట్ అవుతారు చార్లెట్ తన పేరుని రాస్తూ ఉంటుంది దాని కింద ఎవరో లెట్స్ లీవ్ అని రాస్తూ ఉంటారు చార్ జియోన్ చిన్నగా ఆ హాస్పిటల్ ల్యాబ్లోకి వెళ్తారు ఎక్కడ చూసినా ఆ ల్యాబ్ రికార్డ్స్ అన్నీ తడిసిపోయి చిందర వందరగా కనిపిస్తాయి సడన్గా అక్కడ ఏదో చనిపోయినట్టు చూసి వాసన భరించలేక తిరిగి బయటికి వస్తారు ఇప్పుడు మనకి థర్డ్ ఫ్లోర్లో ఉన్న జియోన్ అహియోన్ని చూపిస్తారు జియోన్ ఆ ప్లేస్ గురించి చెప్తూ ఉంటారు సడన్గా వాళ్ళకి ఆ డైరెక్టర్ ఆడిన పింగ్ పాంగ్ టేబుల్ కనిపిస్తుంది థర్డ్ ఫ్లోర్లో ఉన్న షవర్ రూమ్కి ఎంటర్ అవుతారు చిన్నగా బాతింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతారు సడన్గా అక్కడ నీళ్ళల్లో జుట్టు కనిపిస్తుంది జియోన్ భయంతో అరుస్తూ ఉంటాడు ఆయోన్ ముందుకు వెళ్ళి చూస్తే అది అని తెలుస్తుంది కట్ చేస్తే జియోన్ చార్లెట్ మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్తారు కరెక్ట్గా వాళ్ళు ఆ డెవిల్ మిస్టరీ రూమ్ అయిన ఫోర్ నాట్ టూ రూమ్ ముందే నించొని ఉంటారు వాళ్ళు దాన్ని ఓపెన్ చేయాలని అనుకుంటారు సీన్ మళ్ళీ హాన్జున్ క్యాంప్ని చూపిస్తారు వాళ్ళ లైవ్ని అప్పటికే యాభై వేల మంది చూస్తూ ఉంటారు అందరూ కలిసి వాళ్ళు చేసే రిచువల్ని స్టార్ట్ చేస్తారు ఆ గ్రూప్లో అమ్మాయి అయిన అన్హియోన్ ఆ రిచువల్ని స్టార్ట్ చేస్తుంది ఆ రిచువల్ అలా కంప్లీట్ అవ్వగానే తాడుకు కట్టిన గజ్జలన్నీ మోగటం స్టార్ట్ అవుతాయి అందరూ భయంతో ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తారు ష్యోంగుక్ మళ్ళీ లైవ్లో చెప్తూ ఉంటాడు సంఘు శ్యోంగుక్ హాంజు ప్లాన్ చేసి ఈ సౌండ్స్ తెప్పించారని వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు దానివల్ల చార్లెట్ బాగా భయపడుతూ ఉండటం వల్ల చార్లెట్ని ఇంకా భయపెట్టాలని ఆలోచిస్తారు కట్ చేస్తే ఇప్పుడు హంజుని చూపిస్తారు సడన్గా గ్యాస్ స్టవ్ ఆన్ అవుతుంది లైవ్ మొత్తం ఆగిపోతుంది హంజున్ ఎంత ట్రై చేసినా రాదు సడన్గా లైవ్ స్టార్ట్ అవుతుంది అంతా మామూలైపోతుంది మళ్ళీ మనకి సీన్ వాళ్ళ ఆరుగురిని చూపిస్తారు అందరూ కలిసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ల్యాబ్లోకి చిన్నగా మూవ్ అవుతూ ఉంటారు ఆ ల్యాబ్లో వాళ్ళకి ఒక డాల్ కనిపిస్తుంది చార్లెట్ జియోన్ ఇందాక చూసిన డాల్ వేరే చోట కనిపించడంతో భయంగా అరుస్తూ ఉంటారు కానీ సిక్ ఆ బొమ్మను పట్టుకొని దాని గురించి చెప్తూ ఉంటాడు చార్లెట్ భయంతో బయటికి పారిపోతుంది జీన్ కూడా భయంతో తననే ఫాలో చేస్తూ ఉంటుంది కానీ సిక్ ఆ బొమ్మని పట్టుకొని లైవ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఆ బొమ్మ చనిపోయిన ఒక పేషెంట్ అని తెలుస్తుంది ఒక పక్క చార్లెట్ భయంతో ఉణిగిపోతుంది హంజున్ లైవ్ని ఆఫ్ చేసి యాడ్స్ని ప్లే చేస్తాడు ఇప్పుడు మనకి ఇదంతా వీలు ప్లాన్ చేసి చేసినట్టు చూపిస్తారు చార్లెట్ని భయపెట్టాలని చార్లెట్ భయంతో అక్కడ ఉండాలని అనుకోదు జియూన్ ఎలాగోలా చార్లెట్కి నచ్చ చెప్తాడు కట్ చేస్తే జియూన్ హియో ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్తారు సింగ్ సంఘు చార్లెట్ జియూన్ నలుగురు కలిసి కేర్ రూమ్ లోకి ఎంటర్ అవుతారు సంఘు అక్కడ ఉన్న కబోర్డ్స్లో ఒక డోర్ హోల్లోకి చెయ్యి పెడతాడు సడన్ గా ఎవరో లాగినట్టు చెయ్యి బయటికి రాకుండా ఉంటుంది చార్లెట్ భయంగా అరుస్తూ ఉంటుంది సడన్ గా ఆ చెయ్యి బయటికి వస్తుంది సంఘు లైవ్ లో చెప్తూ ఉంటాడు మళ్ళీ ఆ చెయ్యి పెట్టాలని ట్రై చేస్తాడు కానీ జియోన్ సంఘుని అరిచి తన చేయ పెడుతుంది సడన్ గా జియోన్ చేతిని ఎవరో లాగి గోలతో గీగుతారు సడన్ గా డోర్ అదే ఓపెన్ అవుతుంది చార్లెట్ స్క్రాఫ్ట్ని ఎవరో లాగుతారు అందరూ భయంతో ఆ రూమ్ నుంచి బయటికి వస్తారు చార్లెట్ ఇందాక రాసిన కాడ లెట్స్ లివ్ కాస్తా లెట్స్ డై అని ఉంటుంది చార్లెట్ అది చూసి భయంతో ఉనికిపోతూ ఉంటుంది చార్లెట్ జీయూన్ అక్కడ అక్కడ నుంచి బయటికి వెళ్తారు హాన్ జూన్ వీడియోని బ్యాక్కి వెళ్ళి చూస్తే అది నిజంగా ముందు లెట్స్ లివ్ అని రాసి ఉంటుంది కానీ హాన్ జూన్ వ్యూస్ కోసం స్వింగ్క్కి సంఘుకి అది ఫస్ట్ నుంచే లెట్స్ డై అని ఉంది అని చెప్తాడు స్వింగ్క్ సంఘు ఈ కట్ తో ఆపేసి మనం తిరిగి వెళ్ళిపోదామని అని చెప్తాడు కానీ హాన్జూన్ కోపంగా ఇంత చేసింది మొత్తం వేస్ట్ అవుతుంది అని అంటాడు కానీ సంఘ్ స్వింగుక్ వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కట్ చేస్తే ఇప్పుడు మనకి చార్లెట్ జీవున్ని చూపిస్తారు ఎలాగోలా వీళ్ళిద్దరూ బయటికి వచ్చేస్తారు చిన్నగా నడుచుకుంటూ క్యాంప్ కాడికి వెళ్తూ ఉంటారు మళ్ళీ మనకి సంఘు సి చూపిస్తారు ఇద్దరు వాళ్ళకి వచ్చే వాటా కన్నా ఎక్కువ మనీ ఇస్తే చేస్తామని హంజున్కి చెప్తారు హంజున్ వీడియోస్ని చెక్ చేస్తే ఆ వీడియోలో వీళ్ళతో పాటు ఇంకో ఉన్నారు అని గమనించి కూడా వ్యూస్ కోసం ఇస్తాను అని హంజున్ సంఘుకి సియోంగుక్కి చెప్తాడు సంఘు సేంగుక్ ఇద్దరు కలిసి థర్డ్ ఫ్లోర్లో ఉన్న షవర్ రూమ్లోకి వెళ్తారు సడన్గా సప్లై రూమ్ నుంచి ఏదో సౌండ్ రావటం స్టార్ట్ అవుతుంది ఇద్దరు సప్లై రూమ్కి ఎంటర్ అవుతారు సేంగుక్ ఆ రూమ్ గురించి చెప్తూ ఉంటాడు సడన్గా అక్కడ ఉన్న వస్తువులన్నీ మూవ్ అవటం స్టార్ట్ అవుతాయి సోంగుక్ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతాడు సంఘు లేపాలని చూస్తే సంఘుని ఎవరో లాగి ఆ రూమ్ బయటపడేస్తారు డోర్ సడన్గా క్లోజ్ అయిపోతుంది కట్ చేస్తే జియూన్ చార్లెట్ ఎటు తిరిగినా మళ్ళీ అదే ప్లేస్కి వస్తారు సడన్గా జియూన్ ఐస్ నల్లగా మారిపోయి పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది చార్లెట్ని ఎవరో జుట్టు పట్టుకొని అటాచ్ చేస్తూ ఉంటారు చార్లెట్ భయంగా పరిగెడుతూ క్యాంప్ కాడికి వస్తుంది కానీ చూస్తే తిరిగి హాస్పిటల్లోనే ఉంటుంది తన ముందు ఎవరో భయంకరంగా నించొని ఉంటాడు చార్లెట్ భయంతో చిన్నగా నడుస్తూ పక్కన డోర్ ఓపెన్ చేయాలని అనుకుంటుంది కానీ ఆ దెయ్యం తననే ఫాలో చేస్తూ ఉంటుంది సడన్గా చార్లెట్ భయంతో అరుస్తూ ఉంటుంది దెయ్యం చార్లెట్ని తీసుకుని వెళ్ళిపోతుంది కట్ చేస్తే సంహూన్ లేచి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న జీయూన్ హియోన్ దగ్గరికి వెళ్తారు అప్పటికే వాళ్ళు ఫోర్ నాట్ టూ రూమ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అక్కడ నుంచి వెళ్ళాలని సంఘు ఎంత చెప్పినా వినరు చివరికి సంఘు ఆ రిచువల్ ఆ డాల్ మేమే చేశామని చెప్పేస్తాడు హంజున్ కోపంగా బిల్డింగ్ దగ్గరికి బయలుదేరతాడు లైవ్ టెలికాస్ట్ ఎవరు ఆపకుండానే ఆగిపోతుంది వ్యూస్ అన్ని తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటాయి సడన్గా ఫోర్ నాట్ టూ రూమ్ ఓపెన్ అవుతుంది విచిత్రంగా సౌండ్స్ రావటం స్టార్ట్ అవుతాయి వాళ్ళ దగ్గర ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి చూస్తే వాళ్ళ ముగ్గురు ఫోన్ టూ రూమ్లోనే ఉంటారు వాళ్ళు చుట్టూ ఎక్కడ చూసినా పేషెంట్స్ ఆత్మలే కనిపిస్తూ ఉంటాయి సడన్గా ము ముగ్గురి కళ్ళు నల్లగా మారిపోతాయి ఇటుపక్క హంజున్ బిల్డింగ్ దగ్గరికి వస్తాడు చూస్తే కిటికీలో ఎవరినో పీక పీసుకుతున్నట్టు కనిపిస్తుంది హంజున్ లోపలికి ఎంటర్ అవుతాడు ఇందాక కనిపించిన కిటికీ కాడికి వెళ్తాడు తన వెనకాలే ఎవరో నించుని ఉంటారు సడన్గా ఆ దెయ్యం హాన్ జూన్ని పీకపీస్కి చంపేస్తుంది చివరిగా సూంగుక్ ఒక వీల్ చైర్లో కట్టిపడేసి ఉంటాడు అక్కడ ఉన్న ఆ దెయ్యాలు సూంగుక్ని చూస్తూ ఉంటాయి సడన్గా సూంగుక్ని ఒక రూమ్లోకి ఎవరో లాగేస్తారు చివరిగా ఈ లైవ్ని చూస్తున్న వాళ్ళు అందరూ ఇదంతా ట్రాష్ అని వెళ్ళిపోతారు స్టార్టింగ్లో చార్లెట్ పెట్టిన హోలీ వాటర్ కూడా మరుగుతూ ఉంటాయి ఇక్కడితో ఈ మూవీని ఏం చేసేస్తారు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ ని కొంచెం కలర్ మార్చి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసేయండి నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను బాయ్ గాయ్స్